హన్మకొండ జిల్లా కమలాపూర్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తామన్నారు పోటీ చేయాల వద్ద ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత హుజరాబాద్ నియోజకవర్గంపై నాపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగబట్టారని ఈటల ఆరోపించారు కేసీఆర్ ఎమ్మెల్యే హక్కులను హరించారని ఈటల రాజేందర్ మండిపడ్డారు తాను గెలిచిన ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకున్నారన్నారు జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి అధికారులకు ఆంక్షలు విధించారని ఆరోపించారు నాడు కళ్యాణ చెక్కులపై సంతకాలు చేసేది తానైతే పంపిణీ చేసేది బీఆర్ఎస్ వాళ్ళని చెప్పుకొచ్చారు ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలను నిర్వహించలేకపోయామని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు తనపై అప్పటి ప్రభుత్వం పగబట్టిందన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి పరిపాలన చేసిన ఘనత కల్వకుంట్ల కేసీఆర్కే దక్కుతుందని ఈటల రాజేందర్ విమర్శించారు ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈటలకు బీజేపీ టికెట్ ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఈటల అనుచరులు కూడా ఈటలను హస్తంగుటికి చేరమని ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి ఈటల తన ముఖ్య అనుచరుల సలహా మేరకు ఈటల కాంగ్రెస్ తీర్థం పొచ్చుకుంటే ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పార్టీ నేతలు చేసిన మోసాలను ఈటల దగ్గర నుండి చూసిన వ్యక్తి కనుక ఈటల ఎమ్మెల్సీగా మళ్ళీ తెలంగాణ అసెంబ్లీలో గలమెత్తే అవకాశం ఉన్నట్లు ఈటల అభిమానులు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి